నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. సో హెలో గైస్, ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఇవాళ వీడియో చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్ కంటే అభిసి అలిగితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎలాన్ మెరిన్ స్టీవెన్ డేవెన్ కార్పొరేషన్కి, అదేనండి స్టీవెన్ వాళ్ళ ఫాదర్ కార్పొరేషన్కి వచ్చి ఉంటారు. సో లైసెండర్ గ్రౌడన్ యొక్క ఫుటేజ్ని ప్లే చేస్తూ గ్రౌడన్ రెస్ట్బరో సిటీకి చాలా దూరంలో ఉందని, అలాగే అది చాలా స్పీడ్గా జెంట్రో కోసం వస్తుందని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా గ్రౌడన్ తన ప్రైమల్ వర్షన్లోకి చేంజ్ అయినట్లు చెప్తూ ఉంటాడు. ఇంతలో కయ్యో గారు కూడా సౌత్ సైడ్ నుండి వస్తుందని తెలుస్తుంది. సో స్టీవెన్ చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే అవి బ్యాటిల్ చేస్తే ప్రపంచం నాశనం అవుతుందని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా స్టీవెన్ ఏషియన్ టైంలో ప్రైమల్ గ్రౌడన్, ప్రైమల్ కయోగర్ బ్యాటిల్ చేశాయని, అవి జెయింట్రాక్ ఎనర్జీని పొందితే గ్రౌడ్ని వాటర్ని స్ప్రెడ్ చేస్తాయని చెప్తూ ఉంటాడు. సో వాటిని ఆపేందుకు స్టీవెన్ ఎలాన్ వెళ్ళడానికి రెడీగా ఉంటారు. సో మెరిన్ చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఎలాన్కి ఏమైనా అవుతుందేమో అని. అప్పుడే ఎలాన్ మెరిన్కి లైసెండర్ చెప్పింది చేస్తాను అని లైసెండర్కి మాట ఇచ్చినట్టు చెప్తాడు. సో ఇంకా స్టీవెన్ ఎలాన్ ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్తారు. ఇక్కడ గ్రౌడన్ అండ్ కయోగర్ రిస్ట్బరో సిటీ వైపు వస్తూ ఉంటాయి. సో స్టీవెన్ అండ్ ఎలాన్ హెలికాప్టర్తో గ్రౌడన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మెరిన్ కూడా సీక్రెట్గా ఆ హెలికాప్టర్లోనే ఉంటుంది. అప్పుడే వాళ్ళకి ఎనర్జీ రీడింగ్స్ అయితే వస్తాయి. సో అది జెయింట్రో కి సంబంధించిన సిగ్నల్స్ అని స్టీవెన్ ఎలాన్ అనుమానిస్తూ ఉంటారు. సో కయోగర్ గ్రౌడన్ దగ్గరకు చేరుకుంటుంది. అప్పుడే కయోగర్ తన ఆరిజిన్ పాల్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. గ్రౌడన్ కూడా తన ప్రైసెసిస్ బ్లేడ్స్ తో కయోగర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే జెయింట్రో కనిపించడంతో గ్రౌడన్, కయోగర్ ఎక్కువ మొత్తంలో ఎనర్జీని రిలీజ్ చేస్తూ బ్యాటిల్ చేస్తూ ఉంటాయి. సో లైసెండర్ ఆ జెయింట్రో హ్యూమన్స్ కి దొరకాలి అని తనని సేవ్ చేయమని ఎలాన్కి చెప్పడంతో జెయింట్రాక్ని సేవ్ చేయడానికి ఎలాన్ తన చారిజర్ని బయటకు పిలుస్తాడు. అంతేకాకుండా చారిజర్ని మెగావల్యూషన్ చేస్తాడు. సో చారిజర్ జెయింట్రాక్ దగ్గరకు గ్రౌడర్ని, కయోగర్ని రాకుండా ఆపుతూ ఉంటుంది. సో స్టీవెన్ కూడా తన మెటాగ్రోస్తో ఎలాన్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా స్టీవెన్ తన మెటాగ్రోస్ని మెగావల్యూషన్ కూడా చేస్తాడు. సో మెటాగ్రోస్ మాత్రం కయోగర్ మీద బీభత్సంగా అటాక్ చేస్తూ ఉంటుంది. అయినా కయోగర్ కంబ్యాక్ అయ్యి మెటాగ్రోస్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ చారిజర్డ్ కూడా గ్రౌడన్ చేసే అటాక్స్ నుండి తప్పించుకుంటూ ఉంటుంది, కానీ ఎక్కువసేపు అయితే తప్పించుకోలేకపోతుంది. సో గ్రౌడన్ చేసిన అటాక్ వల్ల చారిజర్డ్ ఐస్ క్యూబ్స్ మధ్య పడిపోతుంది. సో వెంటనే ఎలాన్ తన చారిజర్డ్ కోసం వెళ్తాడు. సో మెరిన్ ఎలాన్ వెళ్లడం చూస్తుంది. సో ఎలాన్ తన చారిజర్ని సేవ్ చేస్తాడు, కానీ చారిజర్డ్ యొక్క టైల్ ఫ్లేమ్స్ ఆరిపోవడం చూసి పోకీబాల్లోకి రిటర్న్ పిలుస్తాడు. సో ఎలాన్ గ్రౌడన్, కయోగర్ బ్యాటిల్కి దగ్గరగా ఉండటం వల్ల వాటి బ్యాటిల్స్ నుండి వచ్చే వేవ్స్ వల్ల ఎలాన్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. సో మెరిన్ ఎలాన్ కోసం వెళ్ళడం స్టీవెన్ చూస్తాడు. అప్పుడే స్టీవెన్ ఎలాన్ని సేవ్ చేయాలి అని ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఐస్ మొత్తం బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఎలాన్ని, మెరిన్ని మెటాగ్రోస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో వెంటనే మెరిన్ ఎలాన్ని ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే అక్కడికి మెగా రిక్వెజ్ అయితే వస్తుంది. అప్పటిదాకా బ్యాటిల్ చేసిన కయోగర్, గ్రౌడన్ ఒక్కసారి కలిసి రిక్వెజ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో రిక్వెజ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ వాటి అటాక్స్ నుండి తప్పించుకుంటూ ఉంటుంది. అప్పుడే రిక్వెజ తన డ్రాగన్ ఎసెంట్ మూవ్ని యూజ్ చేసి కయోగర్ని, గ్రౌడర్ని డిఫీట్ చేస్తుంది. సో టూ పోకీమన్స్ కూడా వాటి నార్మల్ ఫామ్లోకి చేరుకుంటాయి, అంతేకాకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాయి. సో రిక్వెజ జెయింట్రాక్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎలాన్ కూడా మేల్కుంటాడు. సో స్టీవెన్ వాటర్లో ఒక సబ్మెరైన్ రావడం గమనిస్తాడు. సో సబ్మెరైన్ రిక్వెజ్ని డైవర్ట్ చేసి జెయింట్రాక్ని దొంగలిస్తుంది. సో రిక్వెజ కూడా నార్మల్ ఫామ్లోకి అయితే చేరుకుంటుంది, అంతేకాకుండా రిక్వెజ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఎలాన్ తనకి హెల్ప్ చేసినందుకు మెరిన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ స్టీవెన్ టీవీలో ఎలాన్ బ్యాటిల్ చేయడం చూసి షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో మెరిన్ ఎలాన్ గురించి స్టీవెన్ అడుగుతూ ఉంటుంది. అందుకు స్టీవెన్ నుండి ఎలాన్ ఆల్రెడీ కాలేజ్కి తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. వెంటనే మెరిన్ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి వెళుతూ ఉంటుంది. అప్పుడే స్టీవెన్ మెరిన్ని ఆపి నీకు కాలేజ్ దాకా లిఫ్ట్ కావాలా అని అడుగుతాడు. ఇక్కడ లైసెండర్ ఎలాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా లైసెండర్ ఎలాన్ని కొంతకాలం రిలాక్స్ అవ్వమని చెప్తాడు, కానీ ఎలాన్ నుండి నేను నా చారిజర్డ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఎలాన్ మెగా టైరోనేటర్తో బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మెరిన్ స్టీవెన్తో కలిసి కాలేజ్కి తిరిగి వస్తూ ఉంటుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 3 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వాచింగ్ వీడియో గైస్.